Hello friends, welcome back to our channel. Friends, in this video, we have Telangana lo unnatvanti Institute of Forest Biodiversity nundi direct recruitment process lo konni udyogala bhartiki sambandhinchi notification aithe jari chesaru. ఆల్రెడీ మార్నింగ్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది మనం పేపర్లో చూస్తాం. చాలామంది అభ్యర్థులు ఫుల్ డీటెయిల్స్ తోటి వీడియో చేయమని చెప్పేసి అయితే అడిగారు. సో మనకి ఇంతకుముందే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది వెబ్సైట్లో అప్డేట్ చేశారు. సో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలు చూసే ముందు మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తాను. సో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది రాసి వితిన్ 15 డేస్లో మీరైతే జాబ్ పొందవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డిగ్రీ లేకపోయినా ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా అనాకాడమీ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఒక చిన్న టెస్ట్ రాసి వితిన్ 15 డేస్లో మీరు ఇండియాలో ఉన్నటువంటి 200+ లీడింగ్ కంపెనీస్లో జాబ్ అయితే పొందవచ్చు. సో దీనికోసం మొదటగా అయితే సైన్అప్ కావాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న విధంగా అయితే మీరు సైన్అప్ కాండి. మీకు ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేసి మీ ఒక అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, దీనిలో ఇప్పుడు న్యూగా ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ టెస్ట్ అనేటువంటి జాబ్ రోల్ని అయితే తీసుకొచ్చారు. సో దీని ద్వారా 350+ జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి మనం ఇయర్లీ ప్యాకేజ్ చూసినట్లయితే 25 లాక్స్ పర్ యానం అయితే ఉంది. దీనిలో మనకు క్రెడ్, మీషో, పేటిఎం, షవోమీ లాంటి టాప్ కంపెనీస్ అయితే రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇంకా అవే కాకుండా ప్రజెంట్ మనకు రీలెవల్ బై అనాకాడమీ వాళ్ళు 9 టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, అదేవిధంగా రీలెవల్ బై అనాకాడమీ వాళ్ళు ఇప్పుడు 2 నాన్ టెక్నికల్ రోల్కి సంబంధించి 2 కేటగిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. అది ఒకటి ఆపరేషన్స్ అండ్ హెచ్ఆర్. మీకు కనుక గుడ్ కమ్యూనికేషన్, అదేవిధంగా ప్రజెంటేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే, కస్టమర్ సపోర్ట్, అదేవిధంగా అకౌంట్ మేనేజర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించినటువంటి విభాగాల్లో మీకు మంచి స్కిల్స్ ఉన్నట్లయితే వాటిలో కూడా ఎగ్జామ్ రాసి మీరైతే జాబ్ పొందేటువంటి న్యూ కేటగిరీస్ని అయితే తీసుకురావడం జరిగింది. వాటికి సంబంధించి కూడా మీరు వెబ్సైట్లో చూడవచ్చు. దాంట్లో మనకు 4 టెస్ట్లు వచ్చేసి టెక్ రోల్కి సంబంధించి, 5 టెస్ట్లు వచ్చేసి నాన్ టెక్ రోల్కి సంబంధించి. సో ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న విధంగా మీరు ఏదైనా ఒక టెస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ వీటికి సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు కావచ్చు, మాక్ టెస్ట్ కూడా వీళ్ళైతే కండక్ట్ చేస్తుంటారు. ఇక్కడ మీరు చూసిన విధంగా అయితే ఏదైనా ఒక టెస్ట్ అనేది, మాక్ టెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి టెస్ట్ కూడా రాయొచ్చు. ఫ్రెండ్స్, రీసెంట్గా మనకు ఎండీ ముబీన్ అనేటువంటి పర్సన్ రీలెవల్ బై అనాకాడమీ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి టెస్ట్లో బ్యాక్ ఎండ్ ఇంజనీరింగ్ 1 కోడ్ అనే విభాగం నుండి 1000 మార్క్స్ గాను 739 మార్క్స్ తోటి సెలెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా ఇదే వెబ్సైట్లో మీరు దీనికి సంబంధించినటువంటి సిలబస్ కూడా పొందవచ్చు. ఆ సిలబస్ షీట్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి దానికి ప్రిపేర్ అయ్యి వితిన్ 15 డేస్లో మీరు అయితే జాబ్ పొందవచ్చు. ఇప్పటివరకు మనకు రీలెవల్ బై అనాకాడమీ ద్వారా జాబ్ పొందినటువంటి అచీవర్స్ లిస్ట్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించి మీరు మొదటగా అయితే ఒక స్లాట్ అనేది బుక్ చేసుకోండి. వితిన్ 15 డేస్లో మీకు అయితే ఎగ్జామ్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా మీకు ఇదే సైట్లో దొరుకుతుంది. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి 11 ఫిబ్రవరి నుంచి నెక్స్ట్ మంత్ 29 వరకు మీరు వీటికైతే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడడం జరిగింది, మనకు క్లియర్గా ఈ ఇన్స్టిట్యూట్ ఉన్నటువంటి అడ్రస్ కూడా, మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి అడ్రస్ కూడా ఇక్కడైతే మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు, కోంపల్లి హైదరాబాద్ అని చెప్పేసి. సో దీని ద్వారా మనకు మొత్తం 3 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అవి కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మనకు స్టార్టింగ్లో మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చూడవచ్చు ఐఎఫ్బి హైదరాబాద్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అయితే భర్తీ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి ఇక్కడ పోస్టుల వివరాలు కనుక మనం చూసినట్లయితే 3 టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పేసి అండ్ అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ ల్యాబ్ రీసెర్చ్ అని చెప్పేసి ఇట్లా 3 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో దీనిలో మొత్తం వేకెన్సీస్ కనుక చూసుకుంటే జస్ట్ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాకపోతే మనకు పోస్టింగ్ అనేది హైదరాబాద్లో ఉంటుంది. ఇవన్నీ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు కనుక ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఇక్కడ వీటికి సంబంధించి వివరాలు కనుక చూసినట్లయితే, ఎడ్యుకేషన్ వివరాలు కనుక చూసినట్లయితే ఫస్ట్ పోస్ట్కి వచ్చేసి సో మీరు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ బాట్నీ ఐజ్ ఏ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనిలో 3 వేకెన్సీస్ యూఆర్కి ఒకటి, ఓబీసీకి ఒకటి, ఎస్సీకి ఒకటి అయితే డివైడ్ చేశారు. ఇక బాట్నీ అనేది మీకు డిగ్రీలో 1 ఆఫ్ ద సబ్జెక్ట్ ఉంటాయి. ఫస్ట్ పోస్ట్కు ఏవైతే 3 వేకెన్సీస్ ఉన్నాయో వాటికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక సెకండ్ పోస్ట్కి సంబంధించి కనుక చూసినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ బయోటెక్నాలజీ 1 ఆఫ్ ద సబ్జెక్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇటువంటి నోటిఫికేషన్స్ రేర్గా వస్తుంటాయి. ఎందుకంటే ఈ బాట్నీ కావచ్చు, బయోటెక్నాలజీ ఉన్నటువంటి సబ్జెక్టు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు రేర్గా ఇటువంటి నోటిఫికేషన్స్ వస్తాయి కనుక. సో ఈ సబ్జెక్ట్ ఎవరైతే బీజెడ్సీ చేసినటువంటి అభ్యర్థులు ఉంటారు కదా డిగ్రీలో, వాళ్ళైతే కంపల్సరీ వీటికి అప్లై చేసుకోండి. నెక్స్ట్ కనుక చూసినట్టు ఇక్కడ మెరైన్ బయాలజీ 1 ఆఫ్ ద సబ్జెక్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ ల్యాబ్ రీసెర్చ్ 3rd పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి స్టార్టింగ్ శాలరీ 29,000 నుంచి 92,000 వరకు అయితే ఉంది. మ్యాక్సిమం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 35,000 వరకు అయితే స్టార్టింగ్ శాలరీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. మంచి శాలరీ ఉంది అండ్ అదేవిధంగా పర్మనెంట్ ఉద్యోగాలు. సో వీటికి సంబంధించి ఏజ్ కనుక చూసుకుంటే 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్య ఏజ్ అనేది ఉండాలని చెప్పేసి ఇచ్చారు. వాటితో పాటుగా యాజ్ ఫర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే మీకు వర్తిస్తాయి. ఇంకా అదే కాకుండా ఇక అదర్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే
సో ఇక్కడ వీటికి సంబంధించినటువంటిది సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 100 మార్క్స్కి ఉంటుంది, టోటల్ ఎంసీక్యూస్ ఉంటాయని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు ఇక్కడ చూడవచ్చు. వాటితో పాటుగా నెగిటివ్ మార్కింగ్, అదే 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మీరు ఒకవేళ రాంగ్ చేసినట్లయితే ప్రతి క్వశ్చన్కు నెగిటివ్ మార్క్ అనేది 1/3 అయితే తీసివేయడం జరుగుతుంది. ఇక్కడ కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ కూడా ఇచ్చారు. మినిమం క్వాలిఫై మార్క్స్ కూడా 50% యూఆర్ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40% ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇక సెలెక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే డైరెక్ట్గా మీకు రిటర్న్ టెస్ట్ ద్వారా దానిలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా మీ యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా అదర్ డీటెయిల్ ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరు చూడవచ్చు. వీటికి సంబంధించి మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో డీడీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. సో 300 రూపీస్ ఇక్కడ ఇచ్చినటువంటి మనకు నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి అడ్రస్కు మీరు 300 రూపీస్ అనేది డీడీ తీయవలసి ఉంటుంది. సో అడ్రస్ కూడా మీకు చూస్తారు, నోటిఫికేషన్లో మనకు అడ్రస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ ఫీ అని చెప్పేసి కనబడుతుంది. సో ఇక్కడ మీరు 300 రూపీస్ అనేటువంటిది ఇక్కడ డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ అనేటువంటి పేరు మీద మీరు ఒక 300 రూపీస్ అనేది డీడీ తీయాల్సి ఉంటుంది. తర్వాత దీన్ని ఆఫ్లైన్లో మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి, ఇదే నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు, దాన్ని ఫిల్ చేసి మీరు పంపించవలసి అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో వాటికి సంబంధించినటువంటి ఇక్కడ డీటెయిల్స్ రాయాలి. సో ఇదే నోటిఫికేషన్లో అప్లికేషన్ విల్ బీ, అంటే మీరు ఏ సర్టిఫికేట్స్ దాంతో పంపాలి అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనకు పాయింట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రతిదీ మీరు వాటితో అయితే పంపవలసి అయితే ఉంటుంది. ఒకసారి క్లియర్గా చూసి సో మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ అనేది చేసి వితిన్ అంటే 29th మార్చ్ లోపు దీన్ని అయితే పంపించవలసి ఉంటుంది. ఆ లోపు చేరే విధంగా మీరు దీన్ని పంపించాలి. టు ద డైరెక్టర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, కొంపల్లి హైదరాబాద్ అనేటువంటి అడ్రస్ ఇచ్చారు. ఈ అడ్రస్కి అయితే మీరు ఆఫ్లైన్లో పంపించవలసి ఉంటుంది. ఇంకా అదే కాకుండా రిటర్న్ టెస్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడవచ్చు టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 100 మార్క్స్కి ఏమేమి ఉంటాయని చెప్పేసి ఇక్కడ జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ 20 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ జనరల్ సైన్స్ వచ్చేసి 20 మార్క్స్, ఆర్థమెటిక్ 20 మార్క్స్, అదేవిధంగా దానికి సంబంధించిన రిలెవెంట్ సబ్జెక్ట్ ఉంటుంది కదా అది 40 మార్క్స్, మొత్తం 100 మార్క్స్కి అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. అండ్ ఇంకా దానికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో అప్లికేషన్ ఫామ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి, నేను పూర్తి పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో వీడియో పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.